ఇవాడున్న మనుషులు కూడా సార్ చాలామంది ఎక్కువ శాతం కష్టపడకుండానే డబ్బు వచ్చేయాలి, అయాచితంగా డబ్బు వచ్చేయాలి, ఫ్రీ మనీ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలి, 24 గంటలు కష్టపడడానికి ఎవరికి ఇష్టం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక 1000 రూపాయలు ఫ్రీగా దొరుకుతుందని ఆశించేవాడే ఉన్నాడే తప్ప కష్టపడితే ఈ 100 రూపాయలు నాకు చాలు అనుకునేవాడు ఎవరు సార్? మీరు పిల్లవాడికి ఎత్తున్నదో నేను కష్టపడితే నాకు జీవనం నడుస్తుందనే విషయం నమ్మకం కలిగితే కష్టపడతాడు కదా. కష్టపడినా కానీ నాకు నాకు లాభం దొరుకుతులేదని తెలిస్తే వాడు కూడా ఎత్తున్నదో ఈ యొక్క సుఖానికి ఎత్తున అలవాటు పడతాడు. సో మనం అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? అబద్ధం చెప్పండి. కాబట్టి ప్రతి మనిషి సత్యవంతుడు హరిశ్చంద్రుడు కావాలనే చూస్తాడు. కానీ సత్యం ఎంతవరకు 8 రోజులు బలుకుతాడంటే అబద్ధం యొక్క రుచి దొరకనంత వరకే సత్యం బలుకుతాడు. ఎప్పుడైతే అబద్ధం యొక్క రుచి దొరుకుతుందో దానికి ఎక్స్ట్రీమ్ కుతాడు, హంతకుడు కూడా తయారవుతాడు. ఫ్రీ మనీ రావాలంటే ఎవరైనా చంపితే నాకు దొరుకుతుందో అని తెలిస్తే అదే చంపుతాడు. ఎవరో నిన్న మిరియాలు కూడా ఒక చంపినవాడు ఇద్దరు కన్నా ముందే ఒక మనిషిని చంపిండు అతను. అంటే ఒక మనిషిని చంపితే నాకు 1 కోటి రూపాయలు దొరుకుతాయంటే ఇంకా ఇదే వృత్తిగా వానికి ఎంత ఈజీ మనకి తయారవుతుంది. కాబట్టి మనం ఉచితంగా డబ్బు ఇచ్చే అలవాటు చేస్తే మనుషులతో సౌఖ్యానికి అలవాటు పడతారు. కష్టపడి పని చేస్తే నా కష్టంతో వచ్చింది కాబట్టి చాలా పకడ్బందీగా ఖర్చు పెడతారు. దేశం కూడా ఆ డబ్బు అవుతుందో డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఈనాడు సింగపూర్ చిన్న దేశం, అక్కడ జీతాలు తక్కువ ఉన్న ఒక కారు కొనుక్కోవాలంటే మీరు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఈ కారు కొనుక్కోవడానికి గవర్నమెంట్ సౌఖ్యమైంది కాబట్టి ఓకే వీల్లేదు. ఎన్ని కార్లు రోడ్డు మీద రావాలో మాకు తెలుసు కాబట్టి మా కారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అలౌ చేస్తాం అంటారు వాళ్ళు. అందరికీ నీకు వచ్చే జీతం లోపల సింగపూర్లో 20% ఎత్తున 20% వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు అంటే నువ్వు రిటైర్ అయితే నీకు ఇల్లు కట్టిస్తావు. అప్పుడు రిటైర్మెంట్ హౌసింగ్ కోసం కడతారు. నీ మెడికల్ ఫెసిలిటీస్ వీటి కోసం అయితే 20% కట్ చేస్తారు. వానికి ఇచ్చేది 60% ఇస్తారు వానికి. ఓకే కదా. అంటే నాకు రిటైర్ అయిన తర్వాత ఇల్లు ఉన్నది సేఫ్టీ కదా సార్. సేఫ్, నాకు రోగం వస్తే ఉందో ఉన్నది అని తెలిస్తే ప్రభుత్వం అంత సెక్యూర్డ్ లైఫ్ నీకు ఇస్తున్నప్పుడు వాటి కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే నీకు వీటన్నిటికీ సెక్యూరిటీ లేదో వాడు డబ్బు పోయిన డబ్బు సంపాదిస్తాడు నమ్మకం లేక. అవును, అది కాదు.